సో హాయ్ గాయస్ ఈ రోజు మనం ఈ వీడియోలో దేవరా మూవీ కి సంబంధించిన కొన్ని మేజర్ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అండ్ అలాగే ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత అండ్ అలాగే ఆ తర్వాత రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందా లేదా అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్ అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు తన కెరీర్ లో ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదే టైంలో టూ థౌసండ్ వన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ తన కెరీర్ లో సెకండ్ ఫిల్మ్ అయినా స్టూడెంట్ నెంబర్ వన్ ఆ టైంలో మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు అయితే ఈ మూవీ కూడా కరెక్ట్ గా అదే డేట్ ని రిలీజ్ చేస్తున్నారు కదా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నా అదే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతాంటారా మరి చూడాలి కదా ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ మన ఎస్ ఎస్ రాజమౌళి గారికి అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక కల్ట్ క్లాస్ మూవీ కదా అది అయితే ఆ లో స్టూడెంట్ నెంబర్ వన్ ఎంతలా హిట్ అయిందని చెప్పడానికి ఈ ఒక్క రీజన్ చాలనుకుంటా రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ కి ఆ టైం లో జస్ట్ వన్ పాయింట్ ఎయిటీ గ్రోత్స్ పెట్టారు అయితే మూవీ రిలీజ్ అయ్యాక ఓవరాల్ గా పన్నెండు కోట్లు ప్లస్ అయితే కలెక్ట్ చేసింది ఈ ఒక్క రీజన్ అనుకుంటా సరే ఇక దేవరావు మూవీ విషయానికి వస్తే దేవరావు మూవీ ఓవరాల్ రన్ టైమ్ వచ్చేసి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే వన్ అవర్ థర్టీ వన్ మినిట్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఫస్ట్ హాఫ్ అవుతుందంట ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రిమైనింగ్ వన్ అవర్ నైన్టీన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే ఓవరాల్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది మూవీ అయితే ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బ్రేక్ టార్గెట్ వచ్చేసి వన్ ఎయిటీ గ్రోడ్స్ అంట అయితే ఓన్లీ మన ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి నూట పదమూడు కోట్లు అయితే కలెక్ట్ చేయాలి అయితే ప్రెసెంట్ దేవరా మూవీ టీం ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ పెట్టామో అని చెప్పేసి వరకు అనౌన్స్మెంట్ చేయలేదు బట్ ఎప్పటి వరకు నెట్ లో ఉన్న రోమర్స్ ప్రకారం టూ హండ్రెడ్ ప్లస్ అయితే పెట్టారంట అయితే తమిళనాడులో ఆరు కోట్లు హిందీలో పదిహేను కోట్లు ఓవర్స్గా ఇరవై ఆరు కోట్లు అండ్ కర్ణాటకలో పదిహేను కోట్లు కరెక్ట్ చేయాలి అయితే దేవరా మూవీ ట్రైలర్ వచ్చాక ఆ మూవీలో ఉండే కొన్ని సీన్స్ కి చాలా ట్రోల్స్ వచ్చాయి కదా ఎందుకంటే మరి డైరెక్టర్ కొరాటాల శివ గారు ప్రీవియస్ గా చేసిన ఆచార్య మూవీలో ఉండే కొన్ని సీన్స్ కి రిఫరెన్స్ గా ఉన్నాయని చాలా మంది ట్రోల్ చేశారు అయితే ఇక ఈ ట్రైలర్ చూసాక నా విషయం చెప్పాలంటే మరీ అంత హైప్ లేదని చెప్పను బట్ ఉన్నంతలో బానే అనిపించింది నాకైతే అయితే ఇక దేవరా మూవీ కోసం శివ శివగారు టీం ఎంతలా కష్టపడ్డదని చెప్పడానికి ఒక టూ పాయింట్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే ఈ మూవీని ఫస్ట్ కొపోలో వాటర్ సీక్వెన్స్ చేద్దాం అనుకుని అక్కడికి వెళ్లారంట అయితే అక్కడికి వెళ్ళాక అది సెట్ కాదని చెప్పేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి ఒక స్టూడియోలో వన్ ఫిఫ్టీ బై టూ హండ్రెడ్ ట్యాంక్ లో ఫిఫ్టీ ఫీట్స్ లోతులో వాటర్ ఫుల్ గా నింపి షూటింగ్ స్టార్ట్ చేశారంట అలా షూటింగ్ స్టార్ట్ చేసిన థర్టీ ఫైవ్ డేస్ షూట్ చేశారంట ఈ విషయాన్ని మన జూనియర్ ఎన్టీఆర్ గారి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు అయితే థర్టీ ఫోర్ డేస్ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తే వన్ డే మాత్రం మూవీ ట్రైలర్ ఎండింగ్ లో వచ్చే షార్క్ సీన్ ఉంది కదా ఆ సీన్ కోసమే కేటాయించారంట ఇలా ఫైనల్ గా ఆ వాటర్ సీక్వెన్స్ థర్టీ ఫైవ్ డేస్ షూట్ చేశారంట అలా ఇంకా అందులో వాడే సిప్స్ కోసం కూడా ఎంత కష్టపడ్డారంటే ఓన్ గా క్రియేట్ చేశారంట ఆ సిప్స్ ని అండ్ ఈ సిప్స్ ని సముద్రంలో కూడా యూజ్ చేసారంట అయితే ఈ సీన్స్ కోసం ఎలా యూజ్ చేశారంటే ఈ థర్టీ ఫైవ్ డేస్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక సముద్రంలో షూట్ చేయడానికి ఒక సీక్వెన్సీ ఉందంట అయితే ఆ సీక్వెన్సీ కోసం సముద్రం ఒడ్డుకెళ్తే అక్కడికి వాళ్ళకి కావాల్సిన సిప్స్ దొరకలేదంట ఇక చేసేది ఏమీ లేక మూవీ మనం క్రియేట్ చేసిన సిప్స్ ఉన్నాయి కదా ఆ సిప్స్ తెప్పించి దానికి మోటార్ పెట్టి సముద్రం మధ్యకి వెళ్లి ఈ సీక్వెన్స్ చేశారంట ఇలా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిందంట మూవీ టీమ్ ఇక దేవర మూవీ స్టోరీ వచ్చేసి అండ్ నైన్టీ పీరియడ్ లో జరుగుతుందంట అది కూడా ఇండియన్ కోస్ట్ రియజిడేషన్ లో ఒక ఫిక్షనల్ వరల్డ్ లో జరుగుతుందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చెప్పారు అయితే దేవర మూవీ లో జాన్వి కపూర్ గారి విషయానికి వస్తే ఈ మూవీ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు గానీ అండ్ ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక గానీ డైరెక్టర్ కొరటాల శివు గారు ఈ మూవీలో జాన్వి కపూర్ గారిని తీసుకుందాం అనుకోలేదంట అయితే మరింకెవరు రిఫర్ చేశారంటారా డైరెక్టర్ కర్ణా జోహర్ గారు ఈ స్క్రిప్ట్ తెలిసాక ఈ మూవీ కి జాన్వి గారిని తీసుకోండి అని చెప్పారంట మంచి యాక్టర్ ఎలాగైనా తీసుకోండి అని చెప్పడంతో కొరాటాల శివ గారు తనని తీసుకున్నారంట అయితే ఇక ఈ మూవీలో విషయానికి వస్తే జాన్వి కపూర్ గారు ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి సీన్స్ ఉండవంట సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అండ్ కొన్ని సాంగ్స్ మాత్రమే పరిమితం అంట అయితే సెకండ్ హాఫ్ లో మెయిన్ గా రీ పేజీ డైలాగ్ ని నాన్ స్టాప్ గా చెప్తారంట అది కూడా జాన్వి కపూర్ గారే ఓన్ గా తెలుగులో చెప్పారంట చూడాల మరి ఎలా ఉంటుందో అయితే ఏది ఏమైనా మన జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీ కోసం మామూలుగా కష్టపడలేదు ఎందుకంటే తనకు వచ్చిన ఫోర్ లాంగ్వేజెస్ లో కూడా తనే ఓన్ గా డబ్బింగ్ చెప్పారంట హిందీ తమిళ తెలుగు అండ్ కన్నడ ఈ ఫోర్ లాంగ్వేజెస్ లో చెప్పడం కాదు అండ్ కన్నడ లో ఫోర్ అవర్స్ లో కంప్లీట్ చేశారంట డబ్బింగ్ అయితే ఫైనల్ గా మలయాళంలో కూడా చెప్తామనుకున్నారంట బట్ తనకి మలయాళం రాదంట ఇలా ఫోర్ లాంగ్వేజెస్ లో తనే ఓన్ గా డబ్బింగ్ చెప్పాక తన వాయిసే ఈ ఫోర్ లాంగ్వేజెస్ లో వినొచ్చు అని హ్యాపీగా ఫీల్ దేవరా మూవీ ఇది ఒక యాక్షన్ మూవీ అని కూడా చెప్పారు అయితే రీసెంట్ గా ప్రమోషన్స్ లో మన జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటున్నారు అయితే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు అంటే రీసెంట్ గా ఏం చెప్పారంటే ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ అండ్ అలాగే విట్రీ మారెన్ తో ఒక మూవీ అండ్ డైరెక్టర్ అట్లీ గారితో ఒక మూవీ చేయాలని ఉంది అండ్ అలాగే ఖచ్చితంగా చేస్తానని కూడా చెప్పారు అండ్ రీసెంట్ గా తమిళలో విజయ్ తలపతి గారి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టమని కూడా చెప్పారు ఇలా ప్రతి ఇంటర్వ్యూలో ఒక్కొక్క పాయింట్ అయితే చెప్తున్నారు అండ్ మూవీ గురించి మూవీ లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ ఉంటుంది అన్ప్రెడిక్టబుల్ గా కూడా అవుతుందని చెప్పారు అయితే ఇక ఫైనల్ గా దేవర మూవీ గురించి చెప్పాలంటే రికార్డ్స్ ఖచ్చితంగా బదలు కొడుతుంది అండ్ అలాగే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను బ్రేక్ చేస్తుంది బట్ మరీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పలేను బట్ మినిమంలో మినిమం కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే పక్కా అవుతుంది అయితే దేవర పార్ట్ టూ పై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయని మూవీ టీం చెప్తుంది ఎందుకంటే మూవీ పార్ట్ వన్ పక్కా హిట్ అవుతుందని మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మూవీ టీం చెప్తుంది అయితే దేవర పార్ట్ వన్ హిట్ అయితే పార్ట్ టూ మాత్రం టూ ఇయర్స్ లో రిలీజ్ చేస్తామని చెప్తుంది అయితే ఈ మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ లో మన హీరో గారు మూవీస్ చేస్తారంట ఒకటి ప్రశాంత నీల్ గారితో ఇలా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తానని మన జూనియర్ ఎన్టీఆర్ గారే చెప్పారు అయితే ఫైనల్ గా మూవీ సౌండ్ మిక్సింగ్ కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ కొరటాల శివ గారు అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి మొత్తం త్రీ టైమ్స్ చూసారంట అయితే ఆ తర్వాత వేరుగా కొరటాల శివ గారు రెండు సార్లు అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి చూసారంట అలా మూవీ టీం మొత్తం కూడా ఒకసారి చూసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందంట ఏదైనా మరి ఇన్ని సార్లు చూసి ఫిక్స్ అయ్యాక రిలీజ్ చేస్తున్నారు అంటే ఏదైనా గట్టి కంటెంటే ఉండాలి కదా ఫైనల్ గా దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అయితే ఫైనల్ గా దేవరా మూవీ గురించి తెలిసిన కొన్ని పాయింట్స్ ని మీతో షేర్ చేసుకున్నా ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మామా